చెప్పే రాజకీయాలు లేదా హిందూ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాలతో ఈ రెండు పార్టీలు పోటీ పడి ఇవాళ కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్సు బీఆర్ఎస్ మజ్లిస్ కమ్యూనిస్ట్ ఏకమైన ప్రజలు బీజేపీతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్సు దేశంలో ఇవాళ భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్కు రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశంలో లేని కాంగ్రెస్సు ఇవాళ రాష్ట్రంలో కూడా లేదనే విషయం తెలుసు. అదే రకంగా ఇవాళ రాష్ట్రంలో భవిష్యత్తు కోల్పోయిన బీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇవాళ మొగ్గు చూపడం సిద్ధం లేదు. దేశంలో కానీ తెలంగాణలో కానీ దక్షిణాదిలో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ అది బీజేపీగానే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, తెలంగాణలో కూడా మరి 12 సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఒకటి రెండు రోజుల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఏదైతే సంకల్ప పత్రం ప్రధానమంత్రి గారు ఏదైతే విడుదల చేశారో వికసిత భారత్ కోసం, ఆ యొక్క వికసిత భారత్లో భాగంగా వికసిత తెలంగాణ అనుగుణంగా కూడా రాష్ట్ర పార్టీ కూడా ఓ యొక్క సంకల్ప పత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలంగాణ ప్రజలను మరొకసారి మేము విన్నపిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే దానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు మరి స్పందిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో వాడైతే 14 సీట్లు అన్నాడో, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు రెఫరెండం మీద అన్నావో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలి. ఎందుకంటే 14 సీట్లు గెలిచేది లేదు, ఖచ్చితంగా ఇది రెఫరెండంగానే భావించాలి. నేను అందుకే చెప్తాను, ఇద్దరు కవల పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు పోటీ పడి పత్రికల్లో లేదా మీడియా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో స్పేస్ కోసం పోటీ పడి ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా చేస్తున్న తప్పితే వాళ్ళకి తెలుసు అందరం కలిస్తే కానీ మోదీ గారిని ఎదుర్కోలేమని. ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ విపక్ష కూటమిలో చేరడం ఖాయం. ఈ విపక్ష కూటమి అంటే అవినీతి పార్టీ నాయకులు, ఈ కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఇవందరూ కూడా ఒక వేదికగా వాళ్ళ అవినీతి కప్పు పుచ్చుకునే దానికి ఏకమైన పార్టీలు. కాబట్టి అందులో కేసీఆర్ కూడా పెద్ద పాత్ర పోషిస్తారు. అది 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 ఆమె దానికి